సంక్రాంతిమరావు పేరుతో గుడివాడలో జరిగింది జరిగిందంటూ ప్రతిపక్షం బలంగా వాదిస్తా అసలు ఏం జరగలేదు అంటే చెప్తా ఉన్నాడు ఏం చెప్తాను మీరు గుడివాడలో నో జరిగిందని గుడివాడ ప్రజలందరికీ కూడా తెలుసు దానికి మసిపూసి మారేడుకాయ చేయడానికి అనేక రకాలుగా రెండు నాలుగుల ద్వారా వైసీపీ ఏ విధంగా వ్యవహరించిందనేది కూడా ప్రతి ఒక్క మీడియా ఛానల్ కూడా ప్రసారం చేయడం జరిగింది మండల హనుమంతరావు గారు నడి రోడ్డు మీద కూర్చుని మూడు రోజులు క్యాషినో జరిగితే ఏం చేశారు ఎవరు డాష్ కుడిచారని అతి ఘోరంగా మాట్లాడడం కూడా మీడియా కవర్ చేయడం జరిగింది మ మళ్ళీ అదే మండల హనుమంతరావు గారు మీడియా సాక్షిగా ఏం చెప్తున్నారు ఇక్కడ మీరు నిరూపిస్తే మేము గుడివాడ వదిలేసి వెళ్ళిపోతాం రాజకీయ సన్యాసం చేస్తామని అన్నారు ఆ రెండు నాలుగుల ధోరణి అదేవిధంగా కొడాలి నాని గారు కూడా ప్రవర్తించారు అదే టయానికి అక్కడ కొడాలి నాని గారు ఇక్కడ జరుగుతుందని నాకు టీవీలో చూసి నేను వెంటనే డీజీపీకి ఫోన్ చేయించి ఐదారు గంటల్లోనే ఆప్ చేయించాను అన్నారు అన్నది కొడాలి నాని మళ్ళీ అదే కొడాలి నాని జరిగిందని నిరూపిస్తే నేను పెట్రోల్ పోసుకుని తగలబెట్టేసుకుంటాను అని వితండవాదం వాదిస్తున్నాడు అది ఆయనకు మాత్రమే చెల్లుబాటు అయింది ఇక్కడ క్యాసినో జరగడం వాస్తవం నిజ నిర్ధారణ కమిటీ వస్తే దాన్ని కూడా అక్కడ వరకు ఎలానివ్వకుండా ఆపడం కూడా దాడులు చేయడం కూడా వాస్తవం కాదంటారా గుడివాడ ప్రజల్ని అసలు నాగర్పాడు నుంచి మీరు లింగవరం వరకు వెళ్ళనివ్వండి ఎందుకు వెళ్ళనివ్వలేదు మీరు జరపలేదు ఇక్కడ క్యాసినో జరగలేదు అని మీరు అంత కరాఖండిగా చెప్పినప్పుడు మమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వలేదు నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల్ని ఎందుకు వెళ్ళనివ్వలేదు మీరు వెళ్ళనిస్తే క్లియర్ అయ్యేది కదా జనాల్లో ఉన్న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనాల్లో ఉన్న అనుమానాలు క్లియర్ అయ్యాయి కదా ఎందుకంటే అది అవాస్తవం మీరు చెప్పేది అన్ని అవాస్తవాలు ఇక్కడ క్యాషినో జరిగింది వాస్తవం కాబట్టి మీకు భయభ్రాంతులకు గురయ్యారు మీకు భయం ఒక భయం పట్టుకుంది జనాలకు తెలిసిపోద్ది నేనెంత వెధవ పరిపాలన చేస్తున్నాను గుడివాడలో ఇంత దరిద్రమైన క్యాషినో అలాంటివి తీసుకొచ్చి ప్రజల్ని నాశనం చేస్తున్నాను ప్రజల్ని దోచుకుంటున్నాను అనేది రాష్ట్రవ్యాప్తంగా తెలిసిపోతుందని భయపడింది వైసీపీ సరే అంటే అప్పుడల్లానే అంటా ఉంది ఏంటంటే నేను లేని సమయంలో నా పైన ఒక బురద చల్లి ప్రయత్నం చేశారు ఈరోజు ఇక్కడికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు వచ్చినా కానీ లోపలికి వెళ్ళలే ఈ పకోడీ ఎంత అంటూ తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి మాట్లాడటం జరుగుతూ ఉంది నువ్వే పెద్ద పకోడివి ఇవి నిన్నువి నీ మీద బురద చల్లాల్సిన అవసరం ఏంటి నీకు నువ్వే చల్లుకుంటున్నావు ఒక బురద ఎవరో జల్లాల్సిన పని లేదు నువ్వే పెద్ద పకోడివి నువ్వే ఒక బురదలో పందివి ఎందుకంటే నీ నోరు తెరితేనే భయంకరమైన కంపు బూతులు అంత దరిద్రమైన నాయకుని ఎక్కడా చూడలేదు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని జిల్లాల్లో ఎక్కడా లేనంత దరిద్రం గుడివాడలో ఉందని అంత దరిద్రుడైన నాయకుడు గుడివాడ నాయకుడు అని కొడాలి నాని అని బూతుల మంత్రి అని నిన్ను రాష్ట్ర ఉన్న ప్రతి ఒక్కరూ తిడుతున్నారు అయినా సరే నీకు సిగ్గు లేకుండా దాన్ని వట్టారిస్తున్నాం నీ బతుక్కి నిన్ను కొడాలి నాని ఇది చేయడానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి విచారించాలా అంటే నాని మాట్లాడిన తీరు లేదంటే కొడాలనాని చంద్రబాబు నాయుడు పైన మాట్లాడినటువంటి మాటలు తీసుకుని నిన్న వెంకన గారు ఉదయం మాట్లాడటం జరిగింది మీడియా ముందు చంద్రబాబు నాయుడు గారి గేట్ని టచ్ చేస్తే కనుక మా మీ అంత చూస్తూ ఉంటే బుద్ధ వెంకన్న మాట్లాడినటువంటి కేవలం ఆ వాక్యాలు తీసుకొని బుద్ధ వెంకన్న నైట్ అరెస్ట్ చేయడం జరిగింది ఎట్లా చెప్తాను పోలీస్ వ్యవస్థ వ్యవస్థ అంతా కూడా వైసీపీ కనుసన్నల్లో నడుస్తుందండి పోలీసులు అంతా కూడా పో కాకి డ్రెస్ తీసేసి బ్లూ డ్రెస్ వేసుకున్నారు వైసీపీ జెండా రంగులు ఉన్న బట్టలు వేసుకున్నారు అంటే బయటికి మాత్రమే కాకి డ్రెస్ అది కేవలం కండవాళ్ళు లేవు వాళ్ళకి అంతే వైసీపీ కార్యకర్తలు పోలీసులు అంతా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది ఏ విధంగా జగన్ గారికి పనిచేస్తుందో ఇలా పోలీసులు కూడా అంతే గుడివాళ్ళలో కానీ ఎక్కడైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కూడా అంతే ఇదిగా ఉన్నారు అలా బుద్ధ వెంకన్న గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది ఒక విషయం చెప్పండి ఇప్పుడు కొడాలి నాని గారు అనేక రకాలుగా మా మాజీ ముఖ్యమంత్రిని అనేక రకాలుగా బూతులు తిడతంటే అరెస్ట్ చేయని వీళ్ళు బుద్ధా వెంకన్న గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు నిజ నిర్ధారణ కమిటీ మీద ఆ విధంగా దాడులు చేసిన కనీసం ఒక్కరిని అరెస్ట్ చేశారా సరే కొడాలి నాని గారు అంత దారుణంగా ఆయన అనుచరులు కూడా అంత దారుణంగా బూతులు మాట్లాడుతుంటే వాళ్ళని ఎక్కడా అరెస్ట్ చేయలేదే గుడివాళ్ళలో నాయకులే అంత దారుణంగా పచ్చి బూతులు మాట్లాడారు నాయకులే కానీ కార్యకర్తలే కానీ ఎవరి మీద అరెస్టులు ఎందుకు చేయలేదు చెప్పండి ఆయన్ని మాత్రం ఎందుకు అరెస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముట్టడికి వెళ్ళినప్పుడు ఆయన ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేశారా అరెస్ట్ చేయలేదు కదా చంద్రబాబు నాయుడు గారిని అనేక రకాలుగా బూతులు తిడుతున్నప్పుడు ఎవరిని ఏ ఒక్కరిని వైసీపీ నాయకులను అరెస్ట్ చేసినట్టు ఎక్కడ దాఖలాలు ఉన్నాయా మరి వైసీపీ వైసీపీ నాయకుల్ని మాత్రం అరెస్ట్ చేయరు టీడీపీ నాయకులను మాత్రం అరెస్ట్ చేస్తారా గుడివాళ్ళలో ఎంత జరుగుతూ ఉన్నా కానీ కొడాలన్నాను ఇంకా ధైర్యంగా ఉన్నాడు ఈ విధంగా మీరు ఎన్ని చేసుకున్నా నా పైన ఎంత జరిగినా కానీ గుడివాళ్ళలో కొడాలన్నా నేను కొట్టడం జరగని పోనీ ఖచ్చితంగా నాదే ఈసారి కూడా అంటూ చెప్తా ఉన్నాడు కదా ఎట్లా అదంతా ఆయన భ్రమ అండి అదంతా కేవలం ఆయన భ్రమ ప్రజలకి ల్యాండ్ మార్క్గా ఇది ఒకటి చేశాను నేను ఇది ప్రజలకి మేలు అనేది చేశాను పోనీ ఒక్క ఒక్క మహిళలకు చేశాడా లేకపోతే యువతకి చేశాడా వృద్ధులకు చేశాడా ఒక ఒక కుటుంబానికి చేశాడా ఎవరికి చేశారు మేలు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తప్ప ఆయన కనుసన్నల్లో ఉన్న వాళ్ళకి తప్ప మేలు పొందింది లబ్ధి పొందింది ప్రజలకి గుడివాడ ప్రజలకి ఎలాంటి మేలు చేయలేదు కనీసం ఆయన సందు ఆయన రోడ్డు ఒకసారి మీరు మీడియా ఒకసారి వెళ్తే ఆయన ఇంటికి వెళ్ళే దారి చూసుకుంటే కనీసం ఆ రోడ్డు కూడా పూడ్చుకోలేనంత హీనమైన స్థితిలో ఉంది ఆయన పార్టీలో ఆయన స్థానం ఆయన కేవలం ఏంటంటే సంపాదించుకోవడానికి మాత్రమే పార్టీలో ఉన్నాడు తప్ప ప్రజలకి చేయడానికి ఏమీ లేదు పదవి ఆయనకి సంపాదించుకోవడానికి ఇప్పటికి దాదాపు చాలా వందల కోట్లు సంపాదించేసుకున్నాడు ఆయన ఇంకా కూడా సరిపోక ఈ క్యాషినో అనేది తీసుకొచ్చి పదివేల నుంచి ఐదు వేల వరకు ఎంట్రీ ఫీజు పెట్టి ప్రజల్ని మధ్యతరగతి ప్రజల్ని దోచుకుంటున్నాడు యువతని దోచుకోవడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి గే ఏంటి క్యాషినో ఇలాంటి దరిద్రాలన్నీ గుడివాడకు తీసుకురాస్తున్నాడు తప్ప యువతకు కానీ సామాన్యులకు కానీ ఎలాంటి మేలు చేయలేదు ఆయన గెలవడం అనేది అసాధ్యం గుడివాడలో ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఇంకొక సంవత్సరం ఈసారి ఈసారి అయితే గుడివాడ రావి గారిదే అయ్యిద్దండి కొడాలి నాని జెండా పిక్ను జనాలందరూ కూడా గుండు కొట్టి పంపించే పరిస్థితి ఉంది కాకపోతే ఎవరు కూడా ఇతను రౌడీజం చూసి భయపడుతున్నారు బయటికి రారు జనాలు ఎలా చూపిస్తారు వాళ్ళ వ్యతిరేకత ఓటేసి చూపిస్తారు ఓటేసి చూపిస్తాడు అంతకుముందు జనాల్ జనాల్ని ఒక భ్రమలో కూర్చోబెట్టాడు కొడాలినని నాకు అధికారం లేదమ్మా మీకు ఏదైనా చేయడానికని ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత అతను నిజస్వరూపం చూసి జనాలందరూ కూడా గుడివాడ జనాలందరూ నెత్తి నోరు బాధకుంటున్నారు సరే ఇప్పుడు ఇంకొక నాలుగు నెలల్లో మూడు సంవత్సరాలు పూర్తవుతుంది కదా గత మూడు సంవత్సరాలు కొడాలి నాని గెలిచినప్పుడు ప పైన అధికారంలో ఆయన ఉన్నటువంటి పార్టీ లేదు కానీ ఇప్పుడు ఆయన ఇక్కడ అధికారంలో ఉన్నారు పైన ప్రభుత్వం కూడా ఆయనే ఉంది కదా మరి ఆయన చేశాడా ఈ మూడు సంవత్సరాలు లేదంటే ఈ రెండున్నర సంవత్సరాలు మీరు వెళ్దాం పదండి జనాల్లోకి వెళ్దాం పదండి ఎవరైనా కొడాలి నాని గుడివాడకి ఇది ఈ ఒక్క పని చేశాడని ఒకటి చూ చూపించమనండి అసలు ఎందుకు ఆయన వాడుకి ఆయన ఇంటికి వెళ్ళే దారిని పూడ్చుకుని చూపించమనండి ఒక రోడ్లే కానీ ఒక రోడ్లకి సంబంధించి గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు చూసారా మీరు అది చూడమనండి ఆయన నేను మంత్రిని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తొడలు కొట్టుకుని మేసాలు తిప్పుకోవడం తప్ప ఆయన ఇక్కడ గుడివాడలో పీకింది ఏమీ లేదు కొడాలి నాని గారు చెప్పాలంటే ఈసారి టీడీపీదేనండి గుడివాళ్ళలో మాత్రం కొడాలనానికి గుండు కొట్టడం వాస్తవం ప్రజలైతే గుండు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు గుండు కొట్టి తట్టాబుట్ట సద్రి పంపించేస్తారు అందుకే ఆయన ఇక్కడేం ఉంచుకోకుండా మొత్తం సర్ద్ర వేసుకున్నాడు ఇక్కడ నుంచి కేవలం ఆయన ఇల్లు మాత్రమే ఉంది ఎక్కడికక్కడే జారేసేసుకుంటున్నాడు అది ఆయనకి తెలుసు ఇక రాదు గుడివేళలో రాదు రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఇంకా అవకాశం లేదు వైసీపీకి అని ఆయన ముందే తెలుసు ఎక్కడ ఎక్కడ ఆయన సర్దిరేసుకుంటున్నాడు అందిన వరకు దోచేసుకుంటున్నారు ఆయన కొడాలి నానియే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులంతా కూడా దోచుకుని తినేస్తున్నారు అది జనాలందరికీ తెలుసు